సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. తోటికొడలు పార్ట్ 3. పాతి పెట్టిన పల్లానికి ఉన్న ముద్రలు తెల్లబట్టకు అంటేలా చేసి ఆ ముద్రల ప్రకారం అదొక నిధికి దారిని చూపించే మ్యాప్ అని గ్రహించి ఆ మ్యాప్ ప్రకారం వెళ్ళి నిధిని సొంతం చేసుకుందామని అందరూ అనుకుని వెళ్లారు. ఊడల మర్రి వరకు కారులో వచ్చి అక్కడి నుంచి నడుస్తూ చీకటి పడే సమయానికి ఏకశిల వరకు వచ్చి ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లారాకే తిరిగి నిధి కోసం వెళ్దామనుకుని అక్కడే టెంట్లు వేసుకొని తిన్నాక అన్నదమ్ములిద్దరూ మంచిళ్ళ కోసం బయటికి వచ్చి చుట్టూ చూశారు. నది కనిపించగానే విష్ణు చాలా ఆనందంగా నీళ్ళ దగ్గరకు వెళ్ళి రాయిలా మారిపోయాడు. ఇదంతా ఇంతకు ముందు వీడియోలో మనం చూశాము. ఆ తర్వాత తెల్లారింది. సుందరమ్మ లేచి దిగులుగా కూర్చున్న నందిని చూసి, ఏమైంది అలా ఉన్నావు? వీళ్ళు నిన్న రాత్రనగా వెళ్ళారత్తమ్మ, ఇంతవరకు రాలేదు, నాకు భయంగా ఉంది. ఇంకా రాలేదా? పద వెతుకుదాము అని అనుకుంటూ అందరూ కలిసి వెతుకుతూ ఉన్నారు. అరే విష్ణు, వాసు, ఏవండి అని పిలుస్తూ వెతుకుతూ ఉన్నారు. అలా వెతుకుతూ అందరూ నది దగ్గరికి వచ్చి వాసుని చూసి, అరే వాసు, ఇక్కడే ఉన్నావేంట్రా, తమ్ముడేడి అని నీళ్ళ దగ్గరకు రాబోతూ ఉండగా వాసు ఒక్కసారిగా, ఆగండి, అక్కడే, లోపలికి వెళ్ళొద్దు, నీళ్ళల్లోకి దిగితే శిలలా మారిపోతారు అని రాత్రి జరిగిందంతా చెప్పాడు. అంతా విని అందరూ ఆశ్చర్యపోయారు. నందిని శిలలా మారిపోయిన భర్తని చూసి ఏడుస్తూ ఉంది. చూస్తుంటే మనం వెళ్లే దారిలో మనకు చాలా అడ్డంకులు ఏర్పడేలా ఉన్నాయి, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. తిరిగి వెనక్కి వెళ్ళిపోతే నీ తమ్ముడు సంగతి ఏంట్రా, వాడట్లా రాయిలా ఉండిపోవాల్సిందేనా? లేదు, అట్లా జరగడానికి వీల్లేదు. ఏది ఏమైనా ముందుకెళ్ళి సమస్యలన్నింటినీ అధిగమించి తమ్ముణ్ణి మామూలు మనిషిలా చెయ్యాలి. అవును, ముందుకే వెళ్దాము అని అందరూ అనుకొని ముందుకు వెళ్ళటానికే నిర్ణయించుకొని వెళ్తూ ఉన్నారు. నందిని శిలలా మారిపోయిన భర్తనే చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ వాళ్లతో వెళ్తూ ఉంది. మళ్ళీ మ్యాప్ ఆధారంగా నిధి కోసం వెళ్తూ ఉన్నారు. నడుస్తూ నడుస్తూ దట్టమైన అడవిలోకి వచ్చారు. ఒక చోట ఆగి, అత్తమ్మా, ఆ మ్యాప్ ఇంకోసారి చూడండి, ఎటుగా వెళ్ళాలో. అట్లనే అని మ్యాప్ చూస్తూ, మనం ఇప్పుడు ఇక్కడున్నాము, ఇక్కడి నుంచి ఉత్తరం దిశగా వెళ్ళి అడవి దాటాలి, పదండి. ఎక్కడికి పదండి, నడిచి నడిచి నా కాళ్ళు పోతున్నాయి, ఇక్కడే కాసేపు కూర్చొని వెళదాము. సరే కూర్చోండి, కానీ చీకటి పడేలోపు మనం అడవిని దాటాలి. అలాగే అని అనుకుంటూ కొంచెం దూరంలో మామిడి చెట్ల వరుస కనిపించింది. వరుసగా చాలా చెట్లున్నాయి, కానీ అందులో మొదటి చెట్టుకు మాత్రమే ఒక మామిడి పండు ఉంది. అది చూసి నారాయణ ఆశ్చర్యంగా, అరే వాసు, ఇక్కడ వరుసగా చాలా చెట్లున్నాయి, కానీ ఈ ఒక్క చెట్టుకే మామిడి పండు ఉంది, వింతగా లేదిది. అవునానా, ఉండు, ఈ పండుని నేను తెంపుతాను. మీరెందుకు నాన్న, నేను చెట్టెక్కి తెంపుతాను కదా, దీనికి చెట్టెక్కడం ఎందుకురా, నేను కొడతా కదా అని అనుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చి కింద ఒక రాయి వెతికి ఆ రాయితో పండును కొట్టాడు. ఒకే ఒక దెబ్బకి ఆ పండు నేల రాలింది. అలా నేల రాలటంతోనే ఆ పండు పడ్డ చోట ఇంకొక మామిడి చెట్టు ప్రత్యక్షమయ్యింది. నారాయణ కాస్త మామిడి పండుగా మారిపోయి ఆ చెట్టుకు ఉన్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేదో మాయలా ఉంది, మన నాన్న మామిడి చెట్టుకి కాయలా మారిపోయిండు. అవును, మాయే, మనం వెళ్లే దారిలో ఇలాంటివి ఇంకా ఎన్నెదురయ్యేలా ఉన్నాయో. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైనంత త్వరగా మనం ఆ నిధిని చేరుకొని వీళ్ళెందుకు ఇలా మారిపోయారో తెలుసుకొని మళ్ళీ మామూలు మనుషులను చేసుకోవాలి. పదండి, చీకటి పడక ముందే అడవి దాటుదాం అని అంటూ ముందుకు వెళ్తూ ఉంటే సుందరమ్మ మాత్రం అక్కడే నిలబడి మామిడి చెట్టునే చూస్తూ ఉంది. రామ్మ వెళ్దాం. నేను మీ నాన్నని వదిలి రాలేనురా. అమ్మా, నాన్నకేం కాదు, మళ్ళీ నాన్నని మామూలు మనిషిని చేసుకుందామమ్మా, పద అని అమ్మని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉన్నాడు. వాసు ముందు నడుస్తూ ఉన్నాడు. అతని వెనక వందన, తర్వాత సుందరమ్మ, నందిని నడుస్తూ ఉన్నారు. ఒకరి వెనకాల ఒకరు జాగ్రత్తగా నడుస్తూ చాలాసేపటి తర్వాత అడవి దాటారు. అడవి దాటిన తర్వాత ఎడారి లాంటి ప్రాంతం వచ్చింది. కనుచూపు మేరలో శిథిలంగా ఉన్న ఊరు కనిపించింది. అది చూసి, అమ్మా, అక్కడికి వెళ్తే ఏదైనా మార్గం దొరకచ్చు
కావచ్చు, కానీ నడిచి నడిచి కాలు లాగుతున్నాయిరా. కాసేపు ఇక్కడే కూర్చుందాము. లేదమ్మా, కొంచెం దూరమే ఉంది. ఇప్పుడే వెళ్తే రాత్రి అక్కడే పడుకోవచ్చు. కొంచెం ఓపిక తెచ్చుకో అమ్మా. సరే పద అని నడుస్తూ ఉంది. ముందు వాసు నడుస్తూ ఉన్నాడు, అతని వెనకాల అందరూ ఉన్నారు. వాసు రెండు అడుగులు ముందుకు వేయగానే వాళ్ల ముందు ఉన్న ఇసుక అంతా భూమిలోకి కూరుకుపోయి ఒక భారీ లోయ ఏర్పడింది. వాసు కాలు జారి ఆ లోయలో పడిపోయాడు. అది చూసి అందరూ భయపడ్డారు. భయంతో వెనక్కి వెళ్ళి నిలబడి వాసు వాసు అని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు వెనక్కి వెళ్ళగానే ఇసుక అంతా మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. వందన ఉన్న చోటే కింద కూర్చొని, ఏమండి మీరు లేకుండా మేము ముందుకెలా వెళ్ళాలండి? అయ్యో నిధి నిధి అని ఆశతో వచ్చి అందరినీ పోగొట్టుకున్నామే, ఇప్పుడెలా అని ఏడుస్తూ ఉంటే అత్త తోటి కొడలు ఇద్దరూ వచ్చి వందనని ఓదారుస్తూ, వందనా, పద్మవ్యూహంలోకి ప్రవేశించాము. అభిమన్యుడిలా ఓడిపోవద్దు. అర్జునుడిలా ఈ రహస్యాలన్నీ ఛేదించి మన వాళ్ళని మనం కాపాడుకుందాం. నాకు నమ్మకం ఉంది, ఇందులో మనమే గెలుస్తాము. ఎలా అత్తమ్మా, మన ముందు పెద్ద గొయ్యి ఉంది. ఇది దాటుకొని అవతలికి ఎలా వెళ్లాలో మనకి తెలియదు. ఆ మ్యాప్లో కూడా దారి అక్కడ శిథిలాలు కల్పిస్తున్న చోటు వరకే ఉంది. మన వాళ్ళ ముగ్గురిని ఎలా కాపాడుకోవడం? అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. ఎదురు చూద్దాం. ఈ రాత్రి ఇక్కడే ఉండి అవతలికి వెళ్ళటానికి ఏదైనా మార్గం దొరకకపోతుందా అని చూద్దాం అని అత్త ఇద్దరు కోడళ్ళు అనుకొని అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది? అవతలి వైపుకి ఎలా వెళ్లారు? నిధిని చేరారా లేదా అనేది మరొక వీడియోలో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చాచా టీవీ. కిందపడి ఉన్న నాన్నని చూసిన వాసంతి, నాన్నా నాన్నా నాన్న లే నాన్నా అని ఏడుస్తూ ఉంది. అదేదీ పట్టించుకోకుండా సుశీల అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. అలా సుశీల ఇచ్చిన షాక్కి పక్షవాతం వచ్చిన వాసు మంచానికి పరిమితమయ్యాడు. దాంతో సుశీలకి అడ్డు చెప్పేవాళ్ళు, ఎదురు నిలిచేవాళ్ళు ఆ ఇంట్లో ఎవరూ లేరు. సుశీల తన ఇష్టారాజ్యంగా ఉంటూ ఉంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం సుశీల హాల్లో కూర్చొని, ఈ ముద్దు మొహంది ఇంకా లేవలేదా? ఒసే వాసంతి, వాసంతి ఎక్కడ సచ్చావే అని గట్టిగా అన్నది. ఆ అరుపు విని వాసంతి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి గబగబా అక్కడి నుంచి సుశీల దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా అని అంది. అమ్మ అనే పిలుపు వినేసరికి సుశీలకి కోపం వచ్చి, అమ్మనా, ఎవరే అమ్మా? ఇంకొక్కసారి అమ్మా అంటే తోలు తీస్తా బిడ్డ, పిన్ని అని పిలువు. అలాగే పిన్ని. బారడు పొద్దెక్కింది, నువ్వింకా హాయిగా నిద్రపోతే ఇంట్లో పనులెవరు చేస్తాడే? క్షమించు పిన్ని, ఒళ్ళు నొప్పులుగా ఉంటే పడుకున్నాను. పని అనగానే అన్ని నొప్పులొస్తాయే, తినేటప్పుడు ఏ నొప్పి ఉండదు. వెళ్ళు, 5-5 నిమిషాల్లో వేడివేడి టీ తీసుకొనరా. అలాగే పిన్ని అని వెళ్తూ ఉండగా సుశీల కొడుకు ఏడుస్తూ, అమ్మా ఆకలి, అమ్మా ఆకలమ్మా అని ఏడుస్తూ వస్తూ ఉంటే సుశీల, నా కన్నే నా కొండే, నా బుజ్జి బంగారమే, ఆకలిగా ఉందా నాన్న అని అనుకుంటూ కొడుకుని దగ్గరగా తీసుకుని వాసంతితో, ఏమే నా కొడుకు లేవగానే ఆకలి అంటాడని తెలుసు కదనే నీకు. హా పిన్ని, మరేం చేసావే వాడికి, ముష్టి మొహందానా? వెళ్ళు, 5-5 నిమిషాల్లో వేడివేడి టీ నా చేతిలో ఉండాలి. ఇలా తల్లి కొడుకులు ఇద్దరూ వాసంతితో అన్ని చాకరీలు చేయించుకునేవాళ్ళు. చెయ్యకపోతే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వాసంతి తన తండ్రి వాసుకి తినిపిస్తూ ఉండగా వాసు ఏడుస్తూ ఉన్నాడు. తండ్రి ఏడవడం చూసిన వాసంతి, నాన్న ఏమైంది నాన్న, ఎందుకేడుస్తున్నావు? నన్ను క్షమించు తల్లి, నీకు అమ్మని తీసుకొస్తున్నా అనుకున్నా కానీ సవతి తల్లిని తెస్తున్నా అనుకోలేదు. నా వల్లే నీకిన్ని కష్టాలు. నువ్వేమైనా ముందు ఊహించావా నాన్న ఇట్లా అవుద్ది అని? అదంతా మన తలరాత నాన్న,
నువ్వు తిను, మళ్ళీ పిన్ని చూసిందంటే తిడుతుంది అని అంటూ తినిపిస్తూ ఉండగా సుశీల అక్కడికి వచ్చి వాళ్ళని చూసి, ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు నా మీద ఏవో పన్నాగాలు పన్నుతున్నట్లున్నారు? ఆ మాటలు వినగానే ఇద్దరూ భయపడి ఒక్కసారిగా సుశీల వైపు తిరిగి, ఏం లేదు పిన్ని, నాన్నకి అన్నం పెడుతున్నాను. నువ్విక్కడ మీ నాన్నకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే బట్టలెవడు ఉతుకుతాడే? నాన్నకి అన్నం పెట్టగానే వచ్చి ఉతికేస్తాను పిన్ని. ఒక్క పూట తినకపోతే మీ నాన్నేం చావడు గాని, వెళ్లి ముందు బట్టలు ఉతుకుపో, వర్షం వచ్చేలా ఉంది. కాని వాసంతి వెళ్లకుండా అక్కడే నిలబడి నాన్న వైపు సుశీల వైపు చూస్తూ ఉంది. అది చూసి సుశీల కోపంగా, ఏంటే చెప్తూ ఉంటే వినబడట్లేదా, వెళ్లి బట్టలుతుకో అని అనగానే వాసంతి భయపడింది. అది చూసి వాసు, నువ్వెళ్ళమ్మా, అది రాక్షసి, మొగుడు చచ్చినా కూడా దానికి కన్నీళ్లు రావు, కాస్త కూడా మనసు కరగదు, నువ్వెళ్ళు తల్లి. అవును నేను రాక్షసిని, డబ్బు రాక్షసిని. ఏంటంట ఇప్పుడు నువ్వు నీ కూతురు కలిసి నన్నేమన్నా చేస్తారా ఏంటి? హే నువ్వేంట ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళు అని ఇంకోసారి గట్టిగా అన్నది. వాసంతి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాసంతి వెళ్ళగానే సుశీల, మీరు హాయిగా పడుకోండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఇలా ప్రతిరోజు సుశీల ఏదో ఒక విధంగా తండ్రి కూతుళ్ళని హింసిస్తూ ఉండేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సుశీల హాల్లో కూర్చొని ఉండగా రాధిక అనే ఆవిడ వచ్చి, నమస్కారం అండి. హా నమస్కారం, ఎవరు మీరు, ఏం కావాలి? ఊరికి కొత్త, ఈరోజే పక్కింట్లోకి వచ్చాము, ఊరికి ఓసారి కలిసి వెళ్దామని. మా ఇంటికి వచ్చినప్పుడే నాకు తెలుసు మీరు ఈ ఊరికి కొత్త అని. అదేలా మేడం? ఈ ఊర్లో ఎవ్వరూ మా ఇంటికి వచ్చే ధైర్యం చేయలేరులే. అర్థం కాలేదండి. మీకు అర్థం కాదు కానీ వచ్చి కూర్చోండి. కాఫీ తాగుతారా టీ తాగుతారా? మీరేదిచ్చినా తాగుతాను. అవునా, సరే. హోసే వాసంతి, రెండు కప్పుల కాఫీ తీసుకురా. వాసంతి ఎవరండి, పని మనిషా? అవును అని అంటూ ఉండగాని వాసంతి రెండు కప్పుల కాఫీ తీసుకుని వచ్చి నిలబడింది. అది చూసి సుశీల, అలా ముద్దులా నిలబడతావేమే, కాఫీ ఇచ్చి లోపలికెళ్ళు. అలాగే పిన్ని అని అంది. పిన్ని అనే మాట విని రాధిక షాక్ అయి, మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకు? ఇంట్లో పని మనిషిని కూడా ఇంటి మనిషిలా చూసుకుంటున్నారు, పిన్ని అని పిలిపించుకుంటున్నారు. అది జీతం లేని పని మనిషి, అందుకే అట్లా పిలుస్తుంది. అంటే? అంటే ఏముంది, అది మా ఆయన కూతురు అని వాసంతి గురించి మొత్తం చెప్పింది. అంతా విన్న రాధిక, అంటే కూతురుతో పనులు చేయిస్తూ మీరు దర్జాగా ఉంటున్నారా? ఆ మాట వినగానే సుశీలకి ఎక్కడా లేని కోపం వచ్చింది. కూర్చున్న సుశీల లేచి వాసంతి చెంప మీద గట్టిగా కొట్టి, ఇంటికి కొత్త వాళ్ళొచ్చినప్పుడు పిన్ని గిన్ని అని వరుసలు పెట్టి పిలవద్దు అని ఎన్నిసార్లు చెప్పాలే? హా, వచ్చిన వాళ్ల ముందు నేను రాక్షసిని, నిన్ను హింసలు పెడుతున్నానని వాళ్ళకి హింట్ ఇవ్వడానికా? లేదు పిన్ని. మళ్ళీ పిన్ని, చంపేస్తాను, ముదనష్ట మొహందన, వెళ్ళు లోపలికి అని గట్టిగా అన్నది. వాసంతి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే కూర్చున్న రాధిక భయపడి లేచి, సరే అండి నేనెళ్ళొస్తాను. వెళ్ళు, మళ్ళీ రాకు అని అంది. లత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏడుస్తూ వంటింట్లోకి వచ్చిన వాసంతి వాళ్ళ అమ్మ లక్ష్మి ఇచ్చిన ఉంగరం చూస్తూ వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది. అమ్మా, ఎందుకమ్మా నన్ను వదిలేసెళ్ళావు? నువ్వున్నప్పుడు నాతో ఏ పని చేయించేదానివి కాదు, అడిగినవన్నీ చేసి పెట్టేదానివి. క్షణాల్లో నన్ను ఎంత గారభంగా చూసుకునేదానివమ్మా. కానీ ఇప్పుడు పిన్ని అన్ని పనులు నాతోనే చేయిస్తుంది, తిడుతుందమ్మా, కొడుతుంది కూడమ్మా. అని ఏడుస్తూ ఉంది.